రైట్ తమిళనాడుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో జరుగుతున్న ఐటీ దాడులతో రాజకీయ పార్టీలలో ఆందోళన మొదలైంది. గత 3 రోజులుగా డీఎంకే నేతలు దురై మురగంతో పాటు మరో ముఖ్య నేత అనితా రాధాకృష్ణ నివాసం కార్యాలయాలలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భారీ మొత్తంలో నగదు బయటపడడంతో రాజకీయ పార్టీలలో ఆందోళన మొదలైంది. కాంట్రాక్టర్ సెబాస్టియన్ నివాసంలో దొరికిన 15 కోట్ల నగదుకు సంబంధించిన వీడియోలను ఐటీ శాఖ విడుదల చేసింది. దురై మురగన్ ఇళ్లలో సోదాలకు సంబంధించిన వీడియోలు విడుదలపై డీఎంకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏడీఎంకే మంత్రుల మద్దతుదారుల ఇళ్లలో సోదాలకు సంబంధించిన వీడియోలు ఎందుకు విడుదల చేయడం లేదని ఆరోపిస్తున్నారు డీఎంకే నేతలు. இப்படி தடுத்து விடுறதுனாலையும் நாளுக்கெல்லாம் எதிரிகளை ஈஸியா வெற்றி செய்யலாம். ஒரே ஒரு அரசியல் கணக்குத்தான் இந்த சோதனை. இது பியூர்லி அரசியல், முழுக்க அரசியல். என் தலைவர் இருந்தால் அதே இடத்தில் எங்கள் தளபதி இருந்து ஆறுதல் செய்வார். தமிழ்நாடுல ஜரகுத்துன ஐடி தாடுலதோ ராஜகீய பார்ட்டில ஆந்தோலன மொதலைந்தி. வரசகா డీఎంకే అలాగే అన్న డీఎంకే మంత్రుల నివాసాలు అలాగే సలహాదారుల ఇళ్లలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ తిరుపతికి సంబంధించి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరుగుతుంది? ద్రవిడ మునిటర కజకం పార్టీకి అలాగే అన్నా ద్రవిడ మునిటర కజకం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే భారీ మొత్తంలో లేఖలు, పత్రాలు లేకుండా, పత్రాలకు విలువ లేకుండా డబ్బులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పత్రాలు లేని డబ్బును అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు నేతలు భారీగా నగదును దాచిపెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచారం మేరకు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కూడా ఐటీ శాఖ విస్తృతంగా దాడులు చేస్తుంది. గత 3 రోజులుగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కోట్ల కొద్ది డబ్బులు దాచిపెట్టిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు కోట్లాది రూపాయలు డబ్బాలలో ప్రత్యేకంగా పేర్చి ఓటర్లకు తరలించేందుకు సిద్ధం చేసిన నగదును కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రధానంగా చూసుకుంటే తమిళనాడులోని ప్రధాన పార్టీ అయిన డిఎంకే పార్టీకి సంబంధించిన కోశాధికారిగా వివరిస్తున్న దురై మురుగన్ చెందిన పలు సంస్థల పైన కూడా, అలాగే విద్యా సంస్థలు, వివిధ ఫ్యాక్టరీల పైన కూడా ఐటీ శాఖ అధికారులు గత 2 రోజులుగా తనిఖీలు చేస్తున్న తనిఖీల్లో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ గోడౌన్ల కావచ్చు, అలాగే కళాశాలలో కావచ్చు, ఇతర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున నగదు కట్టలను కూడా ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు గత 3 రోజుల్లో దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయల నగదును కూడా ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం దురై మురుగన్ కుమారుడు ఎవరైతే ఉన్నారో, అజిత్ ఆనంద్ అనే వ్యక్తి దక్షిణ చెన్నై లోక్సభ స్థానం నుంచి కూడా డిఎంకే అభ్యర్థిగా ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఈ పోటీ చేస్తున్న నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్లకు నగదును పంచే క్రమంలో ఈ నగదును అంతా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల్లో కూడా దాచిపెట్టారని చెప్పి కూడా ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం చూసుకుంటే ఎన్నికల వేళ తమిళనాడులో జరుగుతున్న ఈ ఐటీ సోదాలు మటుకు ప్రకంపన సృష్టిస్తాయి. పార్టీలకు చెందిన వ్యక్తుల వద్ద, బడా నేతల వద్ద కోట్ల రూపాయలు నోట్ల కట్టలు వాళ్ళ వద్ద దోపుతుండడంతో కూడా తమిళనాడు రాజకీయాల్లో కూడా ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ నగదును దాచిపెట్టిన వారిని ఆచూకీ కూడా ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో ఆధారాలు సహా సేకరిస్తున్నారు. అయితే దీనిపైన మటుకు ఈ పార్టీ తమిళనాడులో అయితే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తమ పైన డిఎంకే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ పైన తీవ్రంగా విమర్శలు చేస్తారు. ఎన్నికల వేళ తమను కష్టపూరితంగా ఇరికించేందుకే ఐటీ దాడులు చేపిస్తుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళతో విమర్శలు చేస్తున్నారు. కేవలం మమ్మల్ని దెబ్బతీసేందుకే, రాజకీయంగా దెబ్బతీస్తుందుకే ఈ ఐటీ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులతో తమను కష్టపెట్టి సాధించేస్తుందని చెప్పేసి డిఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కూడా దాదాపు ఈ 3-4 రోజుల్లో 100 కోట్ల రూపాయలు కూడా పట్టుబడుతుందని కూడా తమిళనాడు రాజకీయ సంచలనం జరుగుతుంది. ఇదే విధమైన దాడులు మళ్ళీ కొన్ని రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తమిళనాడు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.